తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతుంది, బీజేపీ ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతుంది, అటు బీఆర్ఎస్ ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి 37%, కాంగ్రెస్ కి 39%, బీజేపీకి 14% రావడం జరిగింది. కొన్ని నియోజకవర్గాలలో మాత్రం 40 నుంచి 45 మధ్యలో వెనక ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం. మరి బీఆర్ఎస్ కి బీజేపీ మధ్యలో మాత్రం ఓటు స్వింగ్ అనేది కనబడుతూ ఉంది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. మా ఆర్గనైజేషన్ రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్ ద్వారా తెలంగాణలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలలో మేము ఎన్నో రౌండ్ సర్వేస్ చేసి ఉన్నాం. సో ఆ సర్వేల యొక్క డేటా ఆధారంగా ఈరోజు తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది, కాంగ్రెస్ ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతుంది, బీజేపీ ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతుంది, అటు బీఆర్ఎస్ ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతుంది అనేటువంటి అంశాలపై విశ్లేషించడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. సో ఎవరి ఓటు ఎవరు తీసుకుంటున్నారు, బీసీ ఓటు ఎవరికి వెళ్తుంది, ఎస్సీ ఓటు ఎవరికి వెళ్తుంది అనేటువంటి వివిధ అంశాలపై విశ్లేషించడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. మీరు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, నచ్చితే 10 మంది షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో సర్వే రిపోర్ట్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రిపోర్ట్. సో ఈ రోజు ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ ఉందన్నది విశ్లేషించే ముందు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యేలక్షన్స్ లో ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ ఉందన్నది మనం ఫస్ట్ విశ్లేషించాలి. మొన్న జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి 37%, కాంగ్రెస్ కి 39%, బీజేపీకి 14%, ఎంఐఎం మిగతా అన్ని పార్టీలు కలిపి 10% ఓటు రావడం జరిగింది. అంటే ఇక్కడ కేవలం బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్యలో ఉన్నటువంటి ఓటు తేడా వచ్చేసి 2% మాత్రమే, అది మనం గ్రహించాలి. బీజేపీ 14% ఉంది. కానీ గత 3 నెలలుగా అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏంటంటే, ఇది కరెంట్ సినారియో ఇలా ఉందండి. అంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు లోవర్ సైడ్ 15 చూపిస్తుంది, హయ్యర్ సైడ్ 20% చూపిస్తుంది. అంటే 37 నుంచి 40% ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఒక 20% డ్రాస్టిక్ గా పడిపోవడం మనం చూసాం బీఆర్ఎస్ కి. కాంగ్రెస్ వచ్చేసి 40% ఎంతుందో అది అంతే ఉంది లోవర్ సైడ్, కొన్ని నియోజకవర్గాలలో ఒక 5% పెంచుకొని హయ్యర్ సైడ్ 45% వరకు చూపిస్తుంది. అదే బీజేపీ కనుక మీరు చూసినట్లయితే 14 నుంచి 15% ఉన్నటువంటి ఓట్ బ్యాంకు అమాంతంగా 35% మనం పెరగడం చూసాం. అంటే ఒక 20% గ్రోత్ రేట్ తోటి కొన్ని నియోజకవర్గాలలోనేమో లోయర్ సైడ్ 35%, హయ్యర్ సైడ్ 40% కనబడుతుంది. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, కాంగ్రెస్ కి ఎంతైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఉందో అంతే ఓటు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా ఇంకా ఇంటాక్ట్ లో ఉందన్నది మనం గ్రహించవచ్చు. కొన్ని నియోజకవర్గాలలో మాత్రం 40 నుంచి 45 మధ్యలో వెనక ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే లోవర్ సైడ్ 40 ఉంటే హయ్యర్ సైడ్ 45. సో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా డ్యామేజ్ అయింది లేదు, పెద్దగా ఎక్స్ట్రీమ్ గా ఇంప్రూవ్ అయిందన్నది ఏమీ లేదు. కాంగ్రెస్ కి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతే ఉంది, అది ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ సినారియో. మరి బీఆర్ఎస్ కి బీజేపీ మధ్యలో మాత్రం ఓటు స్వింగ్ అనేది కనబడుతూ ఉంది. అంటే బీఆర్ఎస్ ఒక 20% తగ్గితే, ఇప్పటికే 20% కనుక తగ్గితే ఆ 20% మినిమం 15 నుంచి 18% ఓట్ బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అవుతున్నట్టు మనం చూడవచ్చు. అంటే ఒక 10% కనుక బీఆర్ఎస్ తగ్గితే, అంటే బీఆర్ఎస్ ఒక 10% తగ్గితే అందులో 8% బీజేపీకి వెళ్తుంది, 2% మాత్రమే కాంగ్రెస్ కు వస్తుంది. అంటే ఒక 100 ఓట్లు కనుక బీఆర్ఎస్ తగ్గితే 80 ఓట్లు బీజేపీకి వెళ్తున్నాయి, ఒక 20 ఓట్లు మాత్రం కాంగ్రెస్ కి వెళ్తున్నాయి. అంటే 80-20 రేషియో నడుస్తుంది. దీన్ని బట్టి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఒక, అంటే పార్లమెంట్ అభ్యర్థులు డిసైడ్ కాక ముందుకే, అంటే మా సర్వేలలో వస్తున్న అబ్జర్వేషన్ ఏంటంటే పార్లమెంట్ అభ్యర్థులు డిసైడ్ కాకముందుకే ఆ పార్లమెంట్లో ఎవరు ఓటేస్తారు అనేటువంటి, అంటే ఎవరు పోటీ చేస్తారు అనేది నిర్ణయం కాకముందుకే బీఆర్ఎస్
40 నుంచి ఒక 20% పడిపోవడం మనం చూసాం. ఆ 20% 80% అంటే ఒక 16% to 18% బీజేపీకి యాడ్ కావడం మనం చూసాం. అంటే ఇవాళ బీజేపీ ఎదుగుతుంది అంటే అదంతా బీఆర్ఎస్ ఓటును తీసుకొని బీజేపీ ఎదుగుతుంది. సో ఇక్కడ మీరు అడగవచ్చు, మరి బీజేపీ పెరిగితే ఎందుకు బీఆర్ఎస్ తగ్గుతుంది, కాంగ్రెస్ ఓటు ఎందుకు తగ్గట్లేదు అని చెప్పి మీరు అడగవచ్చు. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, బీజేపీ పెరిగిన కొద్దీ బీఆర్ఎస్కు ఉన్నటువంటి బీసీ ఓటును మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. బీజేపీ పెరిగిన కొద్దీ బీఆర్ఎస్కు ఉన్నటువంటి బీసీ ఓటు మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. బీజేపీ పెరిగిన కొద్దీ కాంగ్రెస్కు ఉన్నటువంటి కోర్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, దళిత ఓటు బ్యాంక్, ఎస్టీ ఓటు బ్యాంక్, మైనారిటీ ఓటు బ్యాంక్, రెడ్డి ఓటు బ్యాంక్, ఈ అంటే సోషల్ ఇంజనీరింగ్ పరంగా కాంగ్రెస్ని ఓన్ చేసుకున్నటువంటి ఈ 4 వర్గాలు ఏవైతున్నాయో, మళ్ళీ చెప్తున్నా, రెడ్డి ఓట్ బ్యాంక్లో బీజేపీ ప్రభావితం లేదు, దళిత ఓట్ బ్యాంక్లో బీజేపీ ప్రభావితం లేదు, ఎస్టీ ఓట్ బ్యాంక్లో బీజేపీ ప్రభావితం లేదు, మైనారిటీ ఓట్ బ్యాంక్లో బీజేపీ ప్రభావితం లేదు. కాబట్టి బీజేపీ పెరిగిన కొద్దీ కాంగ్రెస్ ఓటు తగ్గే పరిస్థితి కనబడట్లేదు. కాంగ్రెస్కి ఎంతైతే ఉందో లోవర్ సైడ్ 40, హయ్యర్ సైడ్ 45% ఓట్ బ్యాంక్ అలానే ఇంటాక్ట్లో ఉంటుంది. బీజేపీ పెరిగిన కొద్దీ బీఆర్ఎస్ యొక్క బలమైన ఓటు ఏంటి, బీఆర్ఎస్ యొక్క బలమైన ఓటు బీసీ ఓటు, అంటే బీజేపీ ఎదుగుదల బీఆర్ఎస్ని డౌన్గ్రేడ్ చేస్తుందన్నది మనం ఈ నెంబర్స్ తోటి మనం చూడొచ్చు. కాబట్టి ఇప్పటికే ఒక 20% డౌన్ఫాల్ మనం బీఆర్ఎస్లో చూడొచ్చు. 40 అప్రాక్సిమేట్గా 37 నుంచి 40% అంటే ఇండివిజువల్ కాన్స్టెన్సీలో వైజ్ వెళ్తే స్టేట్ యావరేజ్ 30 అయినా కానీ ఇండివిజువల్ కాన్స్టెన్సీలలో ఒక 40% ఓటు ఉందనుకుంటే 40 నుంచి ఈరోజు 20% కొన్ని నియోజకవర్గాలలో అయితే 15% పడిపోవడం మనం చూస్తున్నాం. ఈ పడిపోయిన కొద్దీ బీజేపీ గ్రోత్ మనము చూడొచ్చు ఇక్కడ. సో ఇది ఇవాళ ఉన్నటువంటి కరెంట్ సినారియో ఆఫ్ ద తెలంగాణ స్టేట్. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండొచ్చు అని చెప్పి మీరు అడగవచ్చు. మరి ఈరోజు ఇలా ఉంటే, ఇలా ఉన్నట్లయితే ఇప్పుడు లోవర్ సైడ్ చూసినప్పుడు మీరు చూస్తే 15% బీఆర్ఎస్, 40% కాంగ్రెస్, 35% బీజేపీ, కాబట్టి ఎక్కువ సీట్లు కాంగ్రెస్ గెలిచేటువంటి పరిస్థితే ఉంటుంది. హయ్యర్ సైడ్ చూసినా కానీ నెక్ టు నెక్ ఫైట్లో కొన్ని బీజేపీ, కొన్ని కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉంటుంది. మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని మీరు అడగవచ్చు. ఇవాళ మనం చూసినట్లయితే సినారియో 1 అంటే ఇప్పుడు భవిష్యత్తులో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందా, కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుందా అన్నది వాళ్ళ పార్టీలపై ఆధారపడి లేదు. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుందా, బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందా అనేది సినారియో వాళ్ళ పార్టీల యొక్క బలాలపై కానీ వాళ్ళ పార్టీల యొక్క నాయకులపై ఆధారపడి లేదు, బీఆర్ఎస్ పై ఆధారపడి ఉంది. అంటే బీఆర్ఎస్ ఇప్పుడున్న 20% ఓటు అట్లనే నిలుపుకుంటే గెలిచే ఛాన్సెస్ కాంగ్రెస్కి ఎక్కువగా పెరుగుతాయి. బీఆర్ఎస్ కనుక ఇంకా డౌన్ఫాల్ అయ్యి ఆ ఓటు కనుక ట్రాన్స్ఫర్ అయితే, ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ అయిన ఓటు ఎక్కువ మోతాదులో బీజేపీకే ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ తగ్గితే కనుక ఆ ఓటు బీజేపీకి వెళ్ళి బీజేపీ కొన్ని సీట్లు పెంచుకునేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అంటే ఇవాళ కాంగ్రెస్ ఎక్కువ సీట్ల, బీజేపీ ఎక్కువ సీట్ల, ఇద్దరికి చరి సమానమా అనేది వాళ్ళ చేతుల్లో లేదు. బీఆర్ఎస్ ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళని గెలిపించవచ్చు, బీఆర్ఎస్ ఎవరిని ఓడగొట్టాలనుకుంటే వాళ్ళని ఓడగొట్టవచ్చు. మరి బీఆర్ఎస్ ఏం ఆలోచిస్తుందన్నది మన చేతుల్లో లేదు. అక్కడ నిలబడే అభ్యర్థి అలానే బలంగా నిలబడి సినారియో 1 ఇప్పుడున్న ఓటు ఏదైతే ఉందో, ఈ రోజు వరకు పడిపోయి మిగిలిన ఓటు ఏదైతే ఉందో 20% ఓటు అది అలానే నిలుపుకుంటే కాంగ్రెస్ 45 ఇక్కడ వచ్చేసి బీజేపీ ఎంతో కొంతలో అంటే ఎండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి బీఆర్ఎస్ ఏం ఆలోచిస్తుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ని గెలిపిస్తుందా, బీజేపీని గెలిపిస్తుందా అనేది మనం చూసినట్లయితే సినారియో 1 ఇప్పుడున్నటువంటి ఈ 20% ఓటు ఏదైతే ఉందో యావరేజ్గా ఆ 20% ఓటు అట్లనే నిలుపుకుంటే కాంగ్రెస్కి 45, బీజేపీకి 35% ఓటు దొరికి ఆ నియోజకవర్గం, స్టేట్ చెప్పట్లేదు నేను,
ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు పెరుగుతాయి. ఒకవేళ బీఆర్ఎస్ గనక ఇంకా డౌన్ఫాల్ అయ్యి ఒక 10% ఓటు గనక పడిపోయినట్లయితే ఎక్కువ ఓటు బీజేపీకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు 45-45% తోటి ఇటు కాంగ్రెస్ 45 ఇటు బీజేపీ 45 తోటి బీజేపీ కూడా ఎక్కువ సీట్లు గెలిచేటువంటి పరిస్థితి, వెరీ క్లోజ్ కాంటెస్ట్లో ఎవరైనా గెలిచేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే ఇలా 20% ఉన్న బీఆర్ఎస్ ఓటు నిలబడితే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచే పరిస్థితి ఉంటుంది. బీఆర్ఎస్ ఇంకా డౌన్ఫాల్ అయ్యి అది ఎక్కడికో 10 పరిమితం అయితే అప్పుడు బీజేపీ గెలుపు ఛాన్సెస్ పెరుగుతాయి, వాళ్ళ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉందన్నది మనం గ్రహించవచ్చు. సో ఇదండి ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఫర్ కమింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్. మరి మీరు అడగవచ్చు సార్ ఎన్ని సీట్లు ఉండొచ్చు అప్రాక్సిమేట్గా అంటే, ఇప్పుడున్నటువంటి కరెంట్ సినారియో ఓట్ బ్యాంక్ ప్రకారంగా గనక మనం చూసినట్లయితే ఇవాళ ఎన్ని ఉన్నాయన్నది మనం కరెంటు ఓట్ బ్యాంక్ సినారియో చూసినట్లయితే టోటల్ 17 సీట్లలో 10 సీట్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి, 5 సీట్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి, బీఆర్ఎస్కు మాత్రం 1 సీటు మాత్రమే ఉందన్నది మనం గ్రహించవచ్చు. ఎంఐఎంకి ఆల్రెడీ 1 సీటు ఉన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇవాళ ఇదండి సినారియో, బీఆర్ఎస్కి 1 సీటు, బీజేపీకి 5 సీట్లు. సో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్కి 1 సీటు, బీజేపీకి 5 సీట్లు, కాంగ్రెస్కి 10 సీట్లు. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. నేను ఇంతసేపు చెప్పినట్టు బీఆర్ఎస్ ఓటు ఎలా డౌన్ఫాల్ అవుతుందన్న దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ బీజేపీకి పెరగవచ్చు లేదంటే కాంగ్రెస్కి పెరగవచ్చు, కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అయితే ఇది సినారియో. రాబోయే 20 రోజుల్లో ఏమవుతుంది అన్నది మనం చూడొచ్చు. సో మరి బీజేపీ 5 సీట్లు నిలుపుకుంటుందా లేదా అన్నది కూడా మనకు తెలుస్తుంది రాబోయే రోజుల్లో. కాబట్టి ఇవాళ ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. మరి తెలంగాణ ప్రజలు రానున్న 20 రోజుల్లో ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? నిన్ననే మనం చూసాం కేసీఆర్ గారి బస్సు యాత్ర కూడా ప్రారంభమైంది. సో తన యొక్క ఇంపాక్ట్ వల్ల ఏమన్నా కాంగ్రెస్ సీట్లు ఏమైనా గండి కొట్టే ఛాన్సెస్ ఉంటాయా అన్నది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ 10-15 డేస్ ఎమోషనల్ బ్యాలెన్సింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది ఎలక్షన్ మేనేజ్మెంట్. మరి కేసీఆర్ ఏమైనా సింపతి క్రియేట్ చేసుకోగలిగితే 1-2 సీట్లు పెంచుకోవచ్చు. పెంచుకునే క్రమంలో మరి అది కాంగ్రెస్ తీసుకుంటాడా అటు బీజేపీ తీసుకుంటాడా అన్నది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఈ రోజు వరకైతే ఇది పరిస్థితి. మరి మీరు అడగొచ్చు ఎందుకు ఇక్కడ బీజేపీ ఓటు పెరిగి బీఆర్ఎస్ ఓటు తగ్గుతుందని? ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్కి ఒక నెరేటివ్ లేకపోవడమే చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అంటే ఎలక్షన్ చేయాలంటే ఒక నెరేటివ్ ఉండాలి. కాంగ్రెస్ నెరేటివ్ వచ్చేసి మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, అక్కడ అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి మా ఎంపీలకి ఓటేయండి, కాబట్టి మా ఎంపీలు మన సమస్యలపై ఢిల్లీలో పోరాటం చేసి తెలంగాణకు న్యాయం చేస్తారనేది కాంగ్రెస్ చెప్తున్నటువంటి నెరేటివ్. అటు బీజేపీ వచ్చేసి ఇప్పటికే 2 సార్లు మోడీ ప్రధానమంత్రి అయ్యారు, 3వసారి మోడీని ప్రధానమంత్రి చేసుకోవాలనుకునే వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం, మోడీ గారి యొక్క అచీవ్మెంట్స్ కోసం ఓటేయమని చెప్పి బీజేపీ అడుగుతుంది, దానికి ఓటర్లు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అటు బీఆర్ఎస్ విషయానికి వచ్చినట్లయితే అన్ఫార్చునేట్లీ వాళ్ళకి నెరేటివ్ లేకపోవడము చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఏంటంటే వాళ్ళు ఇక్కడ అధికారంలోకి లేరు, అక్కడ ఎవరితో కూడా లేరు, అంటే ఇక్కడ లేరు అక్కడ లేరు అంటే ఇక్కడ అధికారంలో లేరు, అక్కడ ఎవరితో పొత్తులో లేరు. కాబట్టి ప్రజలను ఓటు అడిగినప్పుడు ప్రజలు ఎందుకు వీళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది ఒక ప్రశ్న. కాబట్టి ఆ నరేటివ్ లేదు కాబట్టి 14లో తెలంగాణ తెచ్చిన నరేటివ్, 18-19 ఎలక్షన్స్లో తెలంగాణను ఇంకా అభివృద్ధి చేయాలనే నరేటివ్ పనిచేశాయి. ఇప్పుడు ఆ నరేటివ్ లేకపోవడం వల్ల బీఆర్ఎస్ కొంచెం ఇబ్బందుల్లో ఉందన్నది మనం గ్రహించవచ్చు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ గేమ్. సో జై హింద్.